మా జిల్లా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రాళ్లతో కారుపై దాడి చేసిన సంఘటన చాలా దారుణమైన విషయమని చీరాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల బుల్లిబాబు తీవ్ర స్వరంతో చంద్రబాబు ఆయన బృందంపై విరుచుకుపడ్డారు. స్థానిక గడియార స్తంభం కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వరికోటి అమృతపాణి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటాన్ని దహనం చేశారు. ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారి మీద గౌరవం లేకుండా మరి హైవేలో ఆయన వస్తుంటే మరి రాణుతో ఓటాల్ని ఎవరైతే బినామీలుగా ఆస్తులు కొన్నారో ఆ ఆస్తులు బినామీలు రౌడీలు ముసుకులో వచ్చి రైతులు ముసుకులో వచ్చి వాళ్ళు రాళ్లు వేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఆ శాసనసభ్యుడి మీద ఆ రకంగా దాడి చేపించిన నారా చంద్రబాబు నాయుడిని ఈరోజు అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రోజు 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా నువ్వు చేసే అక్రమాల్ని నువ్వు రైతుల దగ్గర ఆ రకంగా బలవంతం పెట్టి భూములు లాక్కుంటే ఆ రోజు కూడా వచ్చి నిరసన తెలిపాడే కానీ నీ శాసనసభ్యుల్ని ఎక్కడ కూడా పల్లెత్తి మాట్లాడలేదు. నీ శాసనసభ్యుల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపు నీకుందే 23 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి 68 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ ఎమ్మెల్యేలతో తలుచుకుంటే నీ ఎమ్మెల్యేని ఒక్కను కూడా సరిగా తిరగనిచ్చేవాడు కాదు. అటువంటి విధానాలు మాయి కాదు కాబట్టి ఎంతో పద్ధతి కూడా నిరసన తెలియపరిచాడు. నువ్వు భయపడి అయ్యా నువ్వు పాదయాత్ర చేస్తే రాజధాని మైలుబడి సరే మాట్లాడారు నీ ఎమ్మెల్యేలు నీ తొత్తులు నీ జనాలు. మరి ఈరోజు అక్కడ రాజధాని పసుపు నీళ్ళతో చల్లావు కదా, ఆయన వద్దు మీరు పసుపు నీళ్ళు చల్లారు కదా, 3 భాగాలు చేద్దామంటే ఎందుకయ్యా నీకు అంత ఇది అంటే నీ వాళ్ళందరిని వచ్చి అక్కడ మోకరింపు చేసి ఇంకా ఈ పార్టీని నీ తెలుగుదేశం పార్టీని అక్కడే ఇంకో 100 సంవత్సరాలు బతికించుకున్నామనే. కానీ అలాంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. అందరికీ సరి సమానంగా జాతి మొత్తానికి ఈ రాష్ట్రానికి సమానంగా పరిపాలన ఉండాలనే విధానంతో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. దీన్ని ఎవరు ఆపలేరు. కేవలం 1 29 గ్రామాలు చేస్తున్న నీ పెద్దందారులు ధర్నా దేనికి పనికిరాదని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ నీకు కబర్దా. ఇది మొదటి హెచ్చరిక డాక్టర్ వరికోటి అమృతపాణి గారి ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ జై జగన్.